సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో లంచం తీసుకుంటుండగా మెళ్లచెరువు పంచాయతీరాజ్ ఏఈ రంగరాజును రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కుప్పలకొండ తండకు చెందిన ధరావత్ కృష్ణ అనే వ్యక్తి చేసిన పంచాయతీరాజ్ పనులకు ఎంబీ రికార్డు చేసేందుకు ఏఈ 5,000 లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఏఈ రంగరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. నాలుగు గంటల ప్రాంతంలో మన పంచాయతీరాజ్ ఏఈ గారు రంగరాజు గారు మేళ చెరువు 5,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మేళచెరువు మండలంలో కప్పలకొండ తాండ గ్రామం సంబంధించి ఆయన కంప్లైంట్ కృష్ణ గారు కొంత వర్క్స్ ఈ పంచాయతీ గ్రామ పరిధిలో కొత్త వర్క్స్ చేయడం జరిగింది. ఆ వర్క్ సంబంధించింది ఎంబీ రికార్డ్ చేశారు ఏఈ గారు. ఎంబీ రికార్డ్ చేసేందుకు గాను ఆయన లంచం ఆడడం జరిగింది. ఆ లంచం 5,000 రూపాయలు ఈరోజు ఇస్తుండగా 4 గంటలకు మేము ఆయన్ని వాళ్ళ ఆఫీసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. రికార్డులన్నీ వెరిఫై చేసి తదుపరిగా నెక్స్ట్ ఫర్దర్గా మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 4 గంటల ప్రాంతంలో మన పంచాయతీరాజ్ ఏఈ గారు రంగరాజు గారు మేళ చెరువు 5,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మేళచెరువు మండలంలో కప్పలకొండ తాండ గ్రామం సంబంధించి ఆయన కంప్లైంట్ కృష్ణ గారు కొంత వర్క్స్ ఈ పంచాయతీ గ్రామ పరిధిలో కొత్త వర్క్స్ చేయడం జరిగింది. ఆ వర్క్ సంబంధించింది ఎంబీ రికార్డ్ చేశారు ఏఈ గారు. ఎంబీ రికార్డ్ చేసేందుకు గాను ఆయన లంచం ఆడడం జరిగింది. ఆ లంచం 5,000 రూపాయలు ఈరోజు ఇస్తుండగా 4 గంటలకు మేము ఆయన్ని వాళ్ళ ఆఫీసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. రికార్డులన్నీ వెరిఫై చేసి తదుపరిగా నెక్స్ట్ ఫర్దర్గా మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి.